Come on.
దేవుడికి తీర్చిన ఆహ్వానం పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడినట్లుగా మన హృదయాలు స్థిరపరచుకుందాం. దుర్నపడిన హృదయంలో అంటే స్థితి చేయబడిన హృదయంలో వాక్యం అనే విత్తనం విత్తితే అది ఫలిస్తుంది. ఆయన నాతో మాట్లాడగా ఇదిగో నా హృదయాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ రాత్రి నాకేం అవసరం ఎరుగుదో నాయన, ఈ రాత్రి నాకేం కావాలో మీకు తెలుస్తున్నా. ఇదివరకు వాక్యం కొరకు నేను సిద్ధపడున్నాను, బలపరచు నాయన. తండ్రి, రాత్రిని ఆరాధించున్నప్పుడే మా మధ్య అద్భుత కార్యాలు జరిగించున్నందుకు స్తోత్రాలు నాయన. ఇప్పటికీ అనేక మంది రోగులను మీరు ముట్టారు, నీకు అన్నారు. అనేక మందిని స్వస్థపరిచినందుకు కొరకు స్తోత్రాలు. దురాత్మ శక్తుల చేత పీడించబడుచున్న వారికి విడుదల కలిగించున్నందుకు స్తోత్రాలు. మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చిన వారికి శాంతిని కలిగించున్నందుకు స్తోత్రాలు. సమాధానం అనుగ్రహించున్నందుకు స్తోత్రాలు. నెమ్మదినిచ్చున్నందుకు స్తోత్రాలు. నీ నామమునకి మహిమ కలుగునుగాక, నీ నామమునకి మహిమ కలుగునుగాక, నీ నామమునకి మహిమ కలుగునుగాక, నీ నామమునకి మహిమ కలుగునుగాక. తండ్రి, రాత్రి ఇప్పటికే ప్రతి కార్యంలో నుండి నీ సన్నిధిని, నీ ప్రభావమును ఈ హాలంతటిపై మీరు విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మరొకసారి నీ మాటలు ధరించినారు నిలబడి రాసుకోవాలి. ఇప్పుడు ఏమిటని పిలువాడు నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనకర కారణమైనా నా మాట ఎవరిని ఆకర్షించలేదు. పరిశుద్ధాత్మడి రాత్రి బిడ్డలకు ఏది అవసరమై ఉందో ప్రతి ఒక్కరికి కావలసిన మాట్లాడించండి. నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరేమి నామములకు మహిమ ఘనత ప్రభావములను పొందుకునమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి.
చెప్పండి. నీ చూపు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. లేచి నిలబడిన బిడ్డలు